విదేశాల్లోని అద్భుతమైన ప్రకృతి అందాలను ఎక్స్ప్లోర్ చేయాలని చాలా మంది ఇండియన్స్ కలలు కంటారు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ కలలు నెరవేరవు. అయితే నేచర్ వండర్స్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే భారతదేశంలోనే మంత్రముగ్ధులను చేసే అనేక టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి. పర్యాటకులను తమ అందంతో ఆకట్టుకుంటాయి. అలాంటి వాటిలో దాకి సరస్సు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మేఘాలయ లోని ఒక చిన్న గ్రామంలో ఉన్న ఈ సరస్సు సహజ సౌందర్యంతో సందర్శకులను కట్టిపడేస్తుంది. ఈ లేక్ మన దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నీటి వనరుగాను పేరు తెచ్చుకుంది. అంగాట్ రివర్ అని కూడా పిలిచే దాకీ సరస్సు మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు ఖాసీ కొండల జిల్లాలో ఉంది. ఇక్కడికి వెళ్లేందుకు సమ్మర్ బెస్ట్ సీజన్, ఎందుకంటే వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. దాకీ సరస్సు స్పష్టమైన నీటితో మనసులు దోచేస్తుంది. దీని చుట్టూ ఉన్న పచ్చని కొండలు మరింత ఆకట్టుకుంటాయి. సరస్సు ఒడ్డున వరుసగా నాటిన వెదురు చెట్లు, రంగురంగుల పువ్వులు ఈ ప్రదేశాన్ని మరింత అందంగా మార్చాయి. దాకీ సరస్సుకు సమీపంలో ఉన్న మావ్లినోమ్ గ్రామం 2003లో ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామంగా ఎంపికైంది. పరిశుభ్రత పట్ల చాలా శ్రద్ధ కలిగిన మావ్లినోమ్ ఊరి ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. వారి కారణంగానే ఈ రివర్ క్లీనెస్ట్ లేక్ గా నిలిచింది. మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంగోట్ నది ఉన్నది. ఈ సరస్సు భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంది. పర్వతాల అందాలను ఆస్వాదించవచ్చు. సరస్సు ఒడ్డున నిర్మించిన చిన్న రెస్టారెంట్లలో కూర్చుని లోకల్ ఫుడ్స్ రుచి చూడవచ్చు. 2021లో జల్ శక్తి శాఖ ట్విట్టర్ ద్వారా ఈ నది దేశంలోని అత్యంత శుభ్రమైనదని ప్రకటించింది. ఈ సరస్సు నీరు చాలా స్వచ్ఛంగా పారదర్శకంగా ఉండటం వల్ల పడవ గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది. దాకీ సరస్సు భారతదేశంలోని ఒక అద్భుతమైన ప్రకృతి సౌందర్యం. దీనిని ప్రతి ఒక్కరూ ఒకసారి అయినా సందర్శించాలి. విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్ లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.